ఆ కాలం నుంచి ఉందంటున్నా నేను కేసీఆర్ పెట్టలేదని నేను అంటలేను పెట్టలేడు ఆ కాలం నుంచి ఆ రోజు నుంచే యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ రోజు నుంచి డెవలప్ ఉంది కాకుంటే ఐటికి సంబంధించిన డెవలప్‌మెంట్ అనేది ఆ కాలంలో ఆ స్తోమత లేదు టెక్నికల్ పరంగా ఆ రోజు లేదు కదా సో ఆ టెక్నికల్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఐటి వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అయ్యింది మనకు ఎవరు చంద్రబాబు నాయుడు గారు సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్టేట్ కి సీఎం ఉన్నప్పుడు నీకు రాజధాని ఉన్నప్పుడు నువ్వు రాజధాని డెవలప్ చేయకుంటే నీకు నోట్ల ఊస్తారని పుట్ చేసిండు ఎవరైనా సరే ఊస్తారని కాకుండా ఐ మీన్ చేయాల్సిందే ఒక న్యూ సీఎం అయితే ఏదో ఒకటి చేయాలనుకుంటావు కదా ఆ రోజు ఆ సీఎం అలా ఉన్నాడు అలా చేసిండు నేను బ్యాడ్ గా ఏమంటలేను చేసిండు చేయలేను కానీ ఆ రోజుకి అది కరెక్ట్ ఈ రోజుకి ఇది కరెక్ట్ అన్ని వేల కోట్లు పెట్టి చేయడం అవసరం అంటారా ఇప్పుడు ఎన్ని వేల కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టినా 1800 కోట్లు రేపు 30 కోట్లు అయ్యింది అప్పుడు ఎవడు భరిస్తారు మేమే కదా ఒక తల్లిగా నువ్వే మాలో ఒక పెళ్ళైంది కూడుకు పుట్టింది నా కొడుకు కూతుర్లు మంచిగా ఉండాలి కష్టపడుతున్నావు ఇప్పటి నుంచి కష్టపడి సంపాదించుకుంటున్నావు ముందు తరాల భవిష్యత్తు కోసం కదా ఆ రోజుకి ఖర్చులు ఎట్లా ఉంటాయి హాస్పిటల్కి వెళ్తే మా కొడుకులు నువ్వు హాస్పిటల్కి వెళ్తే బయటకు వస్తున్నావు రానో అనే ఫీలింగ్లోనే ఉంటావు కదా నువ్వు ముందు చూపుతో ఆలోచించుకుంటున్నావు కదా డబ్బు కొంచెం కూడబెట్టుకుంటున్నావు అని చిట్టీలు కట్టుకుంటున్నావు కదా ఎందుకు కూడబెట్టుకుంటున్నావు ఎందుకు కూడబెట్టుకుంటున్నావు అంటే నీకు ఫ్యూచర్ మీద నీకు కొంచెము భయం ఉంది సో మా కేటీఆర్ అన్న మా కేసీఆర్ అన్న ఆ భయం ఉంది మా పిల్లలు ఫ్యూచర్లో భయపడద్దు ముందు చూపుతోనే ఈరోజు ఖర్చు అయిందా ఇప్పుడే చేద్దాం ఫ్యూచర్లో ఎందుకు ఫ్యూచర్లో అయితే మళ్ళీ ఆ రోజుకి ఆ ఖర్చు మిగులుద్ది కదా అని ముందు చూపుతో సెక్రటరీ కట్టడం జరిగింది ఇదే నా ఒపీనియన్ కేసీఆర్ మీద కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి ఏంటి అనేసి అంటే కేసీఆర్ గారు పాత సచివాలయం ఉన్నప్పుడే వచ్చి పాలన చేయలేదు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేశారు ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మించారు మరి సచివాలయానికి వచ్చి పాలన చేస్తారా లేకపోతే మళ్ళీ ఫామ్ హౌస్లోనే కూర్చొని పాలన చేస్తారా అనేసి ఫామ్ హౌస్ నువ్వు చూసిన ఫామ్ హౌస్ నువ్వు చేసింది గవర్నమెంట్ నడుస్తలేదా మా కేసీఆర్ అన్న ఫామ్ హౌస్లో కూర్చున్నాడు ఎక్కడో తాగి పడుకున్నాడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ట్రాఫిక్ ఇక్కడ ఏమైతే 100 ఫోన్ చేస్తే పోలీసులు వస్తలేరా పోలీసులు 100 ఫోన్ చేస్తే పోలీసులు రావట్లేదా నైట్ టైంలో అయినా సరే ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కడ ఆగినాయా నీకు పథకాలు అందుతున్నాయి కదా ఎక్కడి నుంచి పరిపాలిస్తుంది ఆయన ఏం చేస్తే నీకేంది పర్సనల్ లైఫ్ ఆయన ఎక్కడైనా దుంకుతాడు స్నానం చేస్తాడు బాయిలో దుంకుతాడు స్తంభం మీద ఎక్కి పరిపాలిస్తాడు నీకేం సంబంధం నీకు సరైన పరిపాలన అందుతుందా లేదు అది చూడు ఆయన ఫామ్ హౌస్ ఆయన వస్తే వస్తాడు రాడు ఆయన వయసు అయిపోయింది అయ్యా ఆయన ఇష్టము నేను బయటకు వస్తే 8000 బండ్లు ఆగుతాయి ట్రాఫిక్లు ఇబ్బంది ఎందుకంటే ఇంట్లో నుంచి చేసుకుంటుండు తప్పింది ఆయన ఇప్పుడు ఒకసారి కన్వాయ్ బయటకు వచ్చింది ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయింది ఈ మూలకు స్టార్ట్ అయితే ఆ మూల ఎల్బీ నగర్ దాకా ఇక్కడ బంజారా హిల్స్ లో స్టార్ట్ అయింది ట్రాఫిక్ ఎల్బీ నగర్ దాకా అంటే సిటీ మొత్తము నా వల్ల డిస్టర్బ్ అవుతుందని అలా అయినా ఆలోచించి ఉండొచ్చు కదా నా వల్ల రఫర్ అవ్వడం అంటే ఇంట్లో ఉండి చేసుకోవడం అదేదో ఇంట్లోనే ప్రాబ్లం లేదు కదా ఏది చేసినా మనకు పరిపాలన కరెక్ట్ గా అందుతున్నప్పుడు ఆయనకు మనం ప్రశ్నించే వీలు మనకు లేదు రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటండి రేవంత్ రెడ్డి మీద నా అభిప్రాయం మంచిదే అన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి మంచి లీడర్ ఫ్యూచర్ లో సీఎం ఛాన్సెస్ ఉన్నాయి బండి సంజయ్ గారి మీద అంత మంచి ఒపీనియన్ అయితే లేదు ఎందుకంటే బంజీ సంజయ్ పరిపాలన ఎలా చేయాలి ప్రజల్ని ఎలా చేయడం అంటే మనుషుల మీద మౌడిని పొగడడం తప్ప ఇంకేం లేదు మేము ఇది చేస్తాము చెప్పు ఓటేస్తాం ఒక గవర్నమెంట్ చూద్దామంటే ఆయనని మా దేవుడయ్యా దేవుడే అంటే దేవుడ చేయం పెట్టాడు ఉన్నోడిగా దిక్కు లేదు దేవుడు చేయడం చేస్తాడు దేవుడు నాకు ఈరోజు 10 లక్షలు కావాలి ఇస్తాడా ఓల్డ్ ఇయర్ నువ్వేవో నేను 10 రూపాయలు అంటే ఇవో ఛాయ్ దాపియారు ఈ రోజు దాపించి రేపు పొద్దున గంట తర్వాత నేను దాపించినా మళ్ళీ దాపి అంటావు అట్లా కాదు కుదరని పని అది మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవుద్ది బీఆర్ఎస్ ఈటల్ రాజేందర్ గారి మీద ఈటల్ రాజేందర్ గారు మంచి ఒపీనియన్ ఉండే బట్ ఆయన ఏ సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళిన మనకు తెలియదు అతను మనకు సంబంధం లేని విషయాలు అవి అతను తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ మూమెంట్ లో చాలా బాగా పర్ఫామ్ చేసిండు ఈటల్ రాజేందర్ పార్టీ పెట్టినప్పుడు అన్న కేసీఆర్ అన్న ఎంబడే ఉండే మధ్యలో వివాదాలు వస్తాయి కదా ఇప్పుడు సీనియర్ నాయకుడు కొంచెం వివాదాలు వచ్చినప్పుడు చీలికలు అయింది కానీ పర్సనల్ గా అయితే ఏం లేవు పొలిటికల్ పరంగా కొంచెం వాళ్ళ వల్ల ఏమైనా డిస్కషన్ అయి ఉండొచ్చు ఉంటాయి కదా పొలిటికల్ అన్నగా కొన్ని పడకపోవడం వల్ల ఏదో ఒకటి జరిగింది దానివల్ల ఆపేసింది ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల గారు కూడా వస్తున్నారు ఆవిడ పైన మీ అభిప్రాయం ఏంటి వైఎస్ షర్మిల అప్పుడు ఉన్న రాష్ట్రంలోనే పరిపాలన సరిగ్గా రానిది ఈడికొచ్చి ఏం పీకుతుందంట ఏం లేదు వైఎస్ షర్మిల మీద అంత ఒపీనియన్ ఏం లేదు ఇప్పుడు నువ్వు పోరాడేదేమో నీ ప్రజల కోసము మీ అన్న మీద వ్యతిరేకంగా పోరాడు అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ అప్పుడు ఎవరు కుక్కలుగా చూస్తారు ఆ రోజు పోలీసులను కొట్టింది నువ్వు ఒక రెస్పెక్టబుల్ సీఎం కూతురివి అట్లా ప్రవర్తించడం కరెక్టేనా నువ్వేమనంటే మహిళలు అంటారు కదా సరే మహిళవే నువ్వు పార్టీ పెట్టుకోమన్నారు నీ గురించి ఏమైనా నువ్వు పార్టీ ప్రచారానికి నీకు పోలీసులు పంపిస్తున్నావు నువ్వు బందోబస్తులు ఉంది మా గవర్నమెంట్ అన్ని విధాలు నీకు సహకరిస్తున్నప్పుడు మా పోలీసులు నువ్వు కొట్టడం కరెక్టా ఒక చీఫ్ మినిస్టర్ రెస్పెక్టబుల్ చీఫ్ మినిస్టర్ కాదు ఒక రెస్పెక్టబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ నాట్ ఎ జోక్ స్మాల్ థింగ్ కాదు రాజశేఖర రెడ్డి ఎంతో మంచి మేలు చేసిన చాలామందికి సో అలాంటి కూతురు ఆవిడను నువ్వు పోలీసుల మీద చేయి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు అంటే డబ్బు బలమా కాదు కదా తీసుకుపోయి జైలు వేసారు సలవాడది ఎందుకు చేజ్ చేసుకోవడం ఎందుకు వాళ్ళు చెప్పింది వింటే సరిపోద్ది కదా మేడం ఈరోజు వద్దు రేపు పోవన్నారు దానికి లొల్లు పెట్టుకొని అంటే
అంటే ఆమె ఏదో హంగామా చేస్తున్నారు. ఇలా ఏం లేదు, తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరులు చచ్చిపోయిన విడిపోయినను. మా తెలంగాణలో అమరులు చనిపోయినప్పుడు, శ్రీకాంత్చారి చనిపోయినప్పుడు, ఒక రాజు చనిపోయినప్పుడు ఎందరో మంది ఊరేజు వీరేసుకుని చనిపోయినా విడిపోయినా సరే మీ లక్క. ఈరోజు కేసీఆర్ దొంగ అంటే ఓళ్ళు ఉరుకోరు, చప్పించి కొడతారు. కరెక్ట్ కాదు అది.